హాయ్ అండి. ప్రేమతోర ఈ కథలో 73వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. బావా, ఒక్క నిమిషం, నేను నీతో మాట్లాడాలి అంది కస్తూరి. తలెత్తి చూశాడు భాస్కర్ కస్తూరి వైపు. బావా, మరి నా ఆస్తి కోసం ఏం చెప్పాలని లేదా నాతో? భాస్కర్ కస్తూరిని తేరిపారా చూస్తున్నాడు. కస్తూరి, అది ఆస్తి? హా, చెప్పు బావా. ఉన్న ఆస్తి అంతా విలాసాలకే తగిలేశాను కస్తూరి. ఇప్పుడు నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఇక్కడ నుంచి కష్టపడి నా భార్యని బిడ్డని పెంచుకుంటాను. నీ ఆస్తి అంటావా? ఇక్కడ నుంచి సంపాదించిన దానిలో మిగిలినది నీకోసం మాత్రమే. నాకు ఆదిత్యతో పాటు నువ్వు కూడా నా బిడ్డవే. ఈ ఆలోచన ఇంతకు ముందే వచ్చుంటే చాలా బాగుండేది కస్తూరి, కానీ ఇన్నేళ్ళ నా జైలు జీవితంలో ఇప్పటికీ నాకు ఇది స్ఫురించింది. అయినా పర్లేదు కస్తూరి, కష్టపడతాను, ఇంకా కష్టపడతాను. ఇక నుంచి అలుపు అనేది లేకుండా మీకోసం మన కోసం కష్టపడి సంపాదిస్తాను. భాస్కర్ని తదేకంగా చూస్తూ ఉంది కస్తూరి. వసుధ కస్తూరి వంక జాలిగా చూస్తూ ఉంది. జగదీష్, దమయంతి కూడా కస్తూరినే చూస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళకి అతను మారి మనిషిలా తిరిగి వస్తే ఇప్పుడు కస్తూరి ఆస్తి అంటూ ఇలా మాట్లాడుతుందేంటి అనుకుంటుంది దమయంతి. కస్తూరి అందరి వైపు చూస్తూ ఉంది. బావా, క్షమించండి, నేను అడిగింది ఆస్తి కోసం కాదు. 4 సంవత్సరాల క్రితం హాస్పిటల్ నుంచి తీసుకువెళ్ళి ఇంకెవరికో ఇచ్చిన నా సొంత ఆస్తి, నా రక్తం, నా బిడ్డల గురించి. నీకు తెలియదు బావా, వాళ్ళు నా కడుపులో ఉండగా ఎన్నో కలలు కన్నాను. వాళ్ళు బయటికి వచ్చాక వాళ్ళ కోసం బ్రతకాలి అని కేవలం వాళ్ళ కోసం మాత్రమే బ్రతికాను. నాకంటూ ఎవరూ లేని ఆ సమయంలో కేవలం నా బిడ్డల కోసమే రేయింబవళ్ళు ఆలోచిస్తూ గడిపాను. అలాంటిది కనీసం వాళ్ళని కల్లారా కూడా చూసుకోకుండా చేశావు కదా. ఏ రోజైనా నిన్ను ఏమైనా అడిగానా ఇది కావాలి అని? ఏ రోజైనా నిన్ను అడిగానా? ఎందుకు బావా ఇలా చేశావు? నేను నీకు ఏ ద్రోహం చేశానని ఇలా చేశావు? నీకు పుణ్యం ఉంటుంది బావా. ఇప్పటికైనా నా పిల్లలని ఎవరికి ఇచ్చావో ఒక్క మాట చెప్పు, ఒక్క మాట. కనీసం ఒక్కసారి వెళ్ళి తనివి తీరా నా పిల్లల్ని చూసుకుంటాను బావా. ఇన్నేళ్లలో ఏ రోజు వాళ్ళని తలుచుకోకుండా లేను. నాకు తెలుసు, ఇప్పటికిప్పుడు వెళ్ళి వాళ్ళని నాకు ఇచ్చేయమంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో. కనీసం ఒక్కసారి వెళ్ళి నా పిల్లల్ని చూసుకుంటాను బావా. వాళ్ళు ఎక్కడ ఉన్నారో ప్లీజ్ ఒక్కసారి చెప్పవు అంటూ కుప్పకూలిపోయింది కస్తూరి. వెంటనే రిషి పరిగెత్తుకు వచ్చాడు కస్తూరి దగ్గరికి. కస్తూరి చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, కామ్ డౌన్ కస్తూరి, ప్లీజ్ సమాధానం, నేను చెప్తాను కస్తూరి, నువ్వు బాధపడకు, ప్లీజ్ కంట్రోల్. రిషి గారు, మీకు తెలుసా, అప్పుడు మనోహర్ ఇంటి నుండి వచ్చేసిన తర్వాత నేను నెల తప్పాను అన్న విషయం తెలిసిన తర్వాత ఎంత సంతోషించానో. మీతో ఈ విషయం చెప్పుకున్నప్పుడు మీరు నన్ను దగ్గరికి తీసుకుంటారు, మీతో అలా ఉండాలి ఇలా ఉండాలి అని ఎన్నో ఊహించుకున్నాను రిషి గారు. తెలుసు, నాకు తెలుసు అవన్నీ జరగనివి అని. అయినా కూడా నా పిచ్చి ఆలోచనతో ఎంతగానో సంబరపడిపోయాను. మన స్వచ్ఛమైన ప్రేమకి ప్రతిరూపాలు వాళ్ళు నా కడుపులో ఉండగా ప్రతిక్షణం మీరు నాతోనే ఉన్నట్టు అనిపించేది. మీరు నా పక్కనే ఉన్నట్టు ఊహించుకునేదాన్ని, మీతో ఎన్నో కబుర్లు చెప్పుకునేదాన్ని. రిషి కస్తూరి కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. కస్తూరి కళ్ళల్లోంచి రాలిన ప్రతి నీటి బొట్టు భాస్కర్ చేసిన పిచ్చి పనులకి అతనిపై కోపం లావాలా పొంగుతుంది. కానీ రిషి కళ్ళ ముందు ఉన్న వసుధ గారి రూపం దానిని అణిచివేస్తుంది. ఏడుస్తూనే అలానే ఉండిపోయింది కస్తూరి రిషి కౌగిలిలో. కాసేపటికి కస్తూరి, ఈరోజు నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటో తెలుసా, ఇందాక నువ్వు భాస్కర్ని నీ ఆస్తి గురించి అడిగావు కదా, దానికి సమాధానం. ఆ రోజు నీకు డెలివరీ అయ్యే రోజుకి ముందు రోజు నేను బెంగళూరు నుంచి వచ్చినప్పుడు నిన్ను ఆటోలో వెళ్ళడం చూశాను.
నీ ఆటోని ఫాలో అవుతూ హాస్పిటల్కి వచ్చాను. అప్పటికే నిండు గర్భిణిగా ఉన్న నిన్ను చూశాను. దూరం నుంచి నిన్ను చూస్తూ ఉండిపోయాను. తర్వాత రోజు నీకోసం డాక్టర్ని అడుగుదామని వచ్చినప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ ముందు భాస్కర్ అటు ఇటు కంగారుగా వెళుతూ ఉండటం చూశాను. లోపల ఆపరేషన్ జరుగుతుంది నీకు అని తెలిసింది నాకు. ఇక వెనక్కి వెళ్ళలేకపోయాను. నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకునేదాకా అక్కడే ఉండాలి అనుకున్నాను. నీ పిల్లల్ని కల్లారా చూడాలి అనుకున్నాను. కానీ ఆపరేషన్ థియేటర్ బయట మీ బావ భాస్కర్ అక్కడ ఉన్న నర్స్ని పక్కకి తీసుకువెళ్ళి ఏదో మాట్లాడటం గమనించాను. నర్స్ లోపల నుంచి ఇద్దరు బంగారం లాంటి పిల్లల్ని తీసుకొచ్చింది. భాస్కర్ అటు ఇటు చూస్తూ నర్స్తో మాట్లాడిన కాసేపటికి పిల్లల్ని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళడం. వెంటనే ఆటోలో పిల్లల్ని తీసుకుని వెళుతుండగా ఆటోని ఫాలో అయ్యాను. నర్స్ సరాసరి అనాథాశ్రమానికి తీసుకువెళ్ళింది ఆ పిల్లల్ని. దూరం నుంచి గమనిస్తూ ఉన్నాను. లోపలికి వెళ్ళిన నర్స్ ఒక అరగంటకి మళ్ళీ వచ్చిన ఆటోలోనే తిరిగి వెళ్ళిపోయింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే లోపలికి వెళ్ళాను. అక్కడ ఉన్న అనాథాశ్రమం హెడ్తో మాట్లాడాను. ఇప్పుడు నర్స్ తీసుకుని వచ్చిన పిల్లల్ని నాకు ఇచ్చేయమని ప్రాధేయపడ్డాను. రూల్స్ ఒప్పుకోవు అని ఆ హెడ్ నాతో వాదించారు. కానీ నేను అక్కడ ఉన్న పిల్లలందరినీ నేనే పోషిస్తాను. ప్రతి నెల వాళ్ళకి ఏ అవసరం ఉన్నా అవన్నీ నేనే భరిస్తాను. నెలకి 100,000 రూపాయలు మీ ఆశ్రమానికి ఇస్తాను. ఈ పిల్లల్ని నాకు ఇచ్చేయండి అని అడిగాను. ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారాయన. నిజం సార్, నేను రిషి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సిఈఓని అని కార్డు చూపించాను. అప్పుడు ఆయన పిల్లల్ని నాతో పాటు తీసుకువెళ్ళటానికి ఒప్పుకున్నారు. అంతే, వెంటనే పిల్లలిద్దరినీ దగ్గరికి తీసుకున్నాను. ఆ క్షణం నా గుండె చాలా వేగంగా, నా గుండె సడి నాకే వినిపించే అంత వేగంగా కొట్టుకుంటుంది. పిల్లల్ని నా గుండెకి హత్తుకున్నాను, అపురూపంగా చూసుకున్నాను. ఆ క్షణం వీళ్ళు నా పిల్లలే అని నాకు తెలియదు కస్తూరి. అయినా కూడా నీకు పుట్టిన పిల్లల్ని ఎలా వదిలేయగలను? అందుకే నేను ఇంటికి తీసుకువెళ్ళి వీళ్ళు నా పిల్లలు, నా పిల్లలుగానే పెరగాలి అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారికి ఏ లోటు లేకుండా పెంచుతున్నాను అని సంబరపడిపోయాను. కానీ ఒక తల్లి ప్రేమను తప్ప. అలా చెప్పుకుంటూ పోతుంటే కస్తూరి కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. రిషిని చూస్తూ ఉండిపోయింది. మనం మళ్ళీ కలిసిన తర్వాత ఈ నిజం నాకు తెలిసింది. అప్పుడు ఎంత సంతోషించానో తెలుసా? ఈ జన్మకి ఈ సంతోషం చాలు అనిపించింది. అక్కడే ఉన్న పిల్లల్ని తీసుకువచ్చి, వీళ్ళు నీ ఆస్తి. కాదు కాదు, మన ఆస్తి, మన ప్రేమకి ప్రతిరూపాలు. రిషిని పట్టుకుని ఉన్న కస్తూరి రిషి పాదాల మీదకి జారిపోయింది. రిషి పాదాలని తన కన్నీళ్లతో కడిగేస్తుంది కస్తూరి. ఎందుకు రిషి గారు, నేనంటే ఇంత ప్రేమ, ఏం చేశానని, ఏమిచ్చానని అంటూ ఇద్దరు పిల్లల్ని తన గుండెలకి హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది కస్తూరి. నా పిల్లలు, నా బంగారాలు అంటూ వాళ్ళకి తనివి తీరా ముద్దులు పెడుతుంది. చాలు, నాకు ఈ జన్మకి ఈ సంతోషం చాలు అంటూ, అత్తయ్య మావయ్య చూసారా, నా పిల్లలు, మా పిల్లలు, మా పిల్లలత్తయ్య అంటూ దమయంతిని పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. కాసేపటికి కస్తూరి తల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని, వీళ్ళు మీ పిల్లలు అని మాకు ముందే చెప్పాడు కస్తూరి రిషి. నీ పిల్లలు అని తెలియకపోయినా వాళ్ళని అంతే ప్రేమగా చూసావు చూడు, అప్పుడు నువ్వేంటో మాకు ఇంకా అర్థమైంది అన్నారు జగదీష్ గారు. కస్తూరి, ఆ రోజు బెంగళూరు నుంచి మొదటిసారి నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు అమ్మా పెళ్ళయ్యే వరకు కస్తూరి పిల్లల గురించి నువ్వు ఏమీ మాట్లాడొద్దు అని అప్పుడే చెప్పాడు రిషి. తర్వాత జరిగిన విషయం చెప్పాడు అని చెప్పింది దమయంతి. జరిగేదంతా వసుధ కన్నీళ్లతో చూస్తూ ఉంది. ఇప్పుడు జరిగేది చూసి మనసు సంతోషంగా ఉన్నా దీనంతటికీ కారణం తన భర్త అన్న విషయం గుర్తొచ్చి చాలా బాధపడిపోయింది. కస్తూరి దగ్గరికి వచ్చి కస్తూరి చేతులు పట్టుకుని, కస్తూరి ఇన్నాళ్ళ నీ వేదనకి కారణం నా భర్తే కదా, మమ్మల్ని క్షమిస్తావు కదూ అంటూ
కాళ్ళు పట్టుకోబోయింది వసుధ. అక్క అంటూ పైకి లేపి వసుధని పట్టుకుని, ఏంటక్క ఇది, తప్పు కదూ అంటూ వసుధని దగ్గరికి తీసుకుంది కస్తూరి. రిషి వచ్చి కస్తూరి వైపు తిరిగి, కస్తూరి నీకు మరొక విషయం వీళ్ళందరి ముందు చెప్పాలి. ఏంటండి అంది కస్తూరి. నువ్వు నన్ను వదిలేసి వేరే పెళ్ళి చేసుకున్నావు అన్న కోపంతో నేను మందుకి అమ్మాయిలకి బానిసయ్యాను. చాన్నాళ్ళు అందులోనే బ్రతికేశాను. నన్ను క్షమిస్తావు కదూ, పర్వాలేదు, నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ నువ్వు లేకుండా నిన్ను చూడకుండా ఉండటం నా వల్ల కాదు కస్తూరి అంటూ కస్తూరి కళ్ళల్లోకి చూస్తూ చెప్తున్నాడు రిషి. అలా చెప్తున్నా కూడా కస్తూరి అంతే ప్రేమగా రిషిని చూస్తూ, నాకు తెలుసు రిషి గారు, ఆ రోజు గుడిలో గౌతమ్ అన్నయ్య చెప్పారు, దానికి కూడా కారణం నేనేగా, నా కోసమేగా ఆలోచించి మీరు ఇలా మారిపోయారు. మిమ్మల్ని నేను క్షమించడం ఏంటండి, అంతదాకా వస్తే నేను పెళ్ళయ్యి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత కూడా అంతే ప్రేమగా నన్ను మీరు చేరదీశారు చూడండి, అది ప్రేమ. ఆ ప్రేమకి ఆ మంచితనానికి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి చెప్పండి రిషి గారు. ఇంకెప్పుడు నన్ను ఇలా నన్ను క్షమిస్తావా కస్తూరి అన్నమాట ఇంకెప్పుడు మీ నోటి నుండి రానీకండి అంటూ రిషిని హత్తుకుపోయింది కస్తూరి. కొంతసేపటికి ఆ హీటెడ్ వాతావరణం చల్లబడింది. భాస్కర్ వసుధ ఉన్న రూమ్లోకి వెళ్ళి ఇక అక్కడే ఉన్నాడు సాయంత్రం దాకా. ఎందుకో మొహం చల్లనట్టు అనిపిస్తుంటే భోజనం కూడా గదిలోనే చేసి అక్కడే ఉండిపోయాడు. రాహుల్ని పలకరించి ఇంటికి వెళ్ళిన సుమ మళ్ళీ ఫోన్ తీసుకుంది. నైట్ ఫోన్ సైలెంట్లో ఉంటే చూసుకోకుండా అలాగే నిద్రపోయాను నైట్. ఉదయం లేచి చూస్తే నైట్ గౌతమ్ గారి మిస్డ్ కాల్స్ చాలా ఉన్నాయి. ఎందుకు చేశారో ఏమో, మార్నింగ్ చూసుకుని చేస్తుంటే ఆయన లిఫ్ట్ చేయట్లేదు అనుకుంది. అప్పుడే మెసేజ్ రావటంతో ఫోన్ చూసుకుంది, డ్రైవింగ్లో ఉన్నాను, కాల్ యూ లేటర్ అని మెసేజ్ చేశాడు. ఇంత పొద్దునే ఎక్కడికి వెళ్తున్నారు ఈయన అనుకుని ఎప్పుడెప్పుడు గౌతమ్ కాల్ చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉంది సుమ. క్షమించండి, చిన్న అప్డేటే ఇచ్చాను. మిగిలిన కథని మరొక భాగంలో విందామండి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్.